السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على رسوله الأمين، أما بعد، فقال الله تبارك وتعالى: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، وإنك لعلى خلق عظيم. అల్లాహ్ సరిను వేడుకుంటూ ఉన్నాను. తొలగింపబడ్డ షైతాన్ కీడు నుండి రక్షణ పొందుటకు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నా. ప్రియులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్లో అధ్యాయం నెంబర్ 68 సూరె అల్ ఖలమ్ వాక్యం నెంబర్ 4లో తెలియజేస్తూ ఉన్నాడు: وَإِنَّكَ لَعَلَى خُلُقٍ عَظِيمٍ. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి, నీవు నైతికత యొక్క ఉన్నత శిఖరంపై ఉన్నావు అని అల్లాహ్ అంటూ ఉన్నాడు. నైతికత ప్రవర్తనకు సంబంధించి ఎప్పుడు మాట్లాడినా కేవలం కొన్ని అలవాట్లు మరియు పద్ధతుల వరకే పరిమితం చేయటం జరుగుతుంది. ప్రజలలోనూ నైతిక విలువలు గలవారు, ధర్మపారాయణులు, కొన్ని లక్షణాలు గలవారినే ఆ వీరే నైతికత విలువలు కలవారు అని ప్రత్యేకించడం జరుగుతుంది. ఉదాహరణకు, ప్రజలకు సలాం చేసి చేయి కలిపేవాడు, లేదా నమాజులు చేసేవాడు, లేదా ఉపవాసాలు ఉండేవాడు, దాన ధర్మాలు చేసేవాడు, కానీ అతని సంబంధం ఇంటి వారితో, బంధువులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగున ఉండేవారితో, ముసలివారితో, పేదవారితో, బలహీనులతో, తన క్రింద పనిచేసేవారితో, ఇతరులతో ఎలా ఉంది? వారి హక్కులకు సంబంధించి ఎంతవరకు అతడు వారి వారి హక్కులను ఇస్తూ ఉన్నాడు? వారితో ఎలా వ్యవహరిస్తూ ఉన్నాడు? అతడు వ్యాపారి అయితే కస్టమర్స్తో ఎలా వ్యవహరిస్తూ ఉన్నాడు? అతడు వ్యాపారంలో నైతికతను చూపుతున్నా ఎవరిని మోసమైతే చెయ్యటం లేదు కదా, ఎవరిని ఇబ్బందికి గురి చేయటం లేదుగా. ఇటువంటి అనేక ఇస్లామీయ నైతికతలు చాలా తక్కువ ముస్లిం సమాజంలో నేడు కనబడుతూ ఉన్నాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం మనకిస్తున్నటువంటి సందేశమేమిటి? మనిషి స్వయంగా తనకు, తన అస్తిత్వానికి మరియు ఇతరులకు ఇబ్బందికరంగా మారకుండా అందరి కొరకు కారుణ్యంగా మారాలి. అతని అస్తిత్వం ఇతరులకు లాభం చేకూర్చాలే తప్ప భూమికి భారం కాకూడదు. ఇతరుల బరువును తగ్గించాలి గాని ఇస్లాం ఈ నైతిక విలువలను మనందరికీ నేర్పుతుంది. ఇతరులపై భారంగా మనం కాకూడదు, ఇతరుల బరువును మనం తగ్గించాలి అనే విలువలను ఇస్లాం మనకు నేర్పుతుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఇది మనకు కనబడుతుంది. ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు: అహబ్బు నాసి ఇలల్లాహ్, అహబ్బు నాసి ఇలల్లాహి అన్ఫఉహుమ్ లిన్నాస్. తబరాని యొక్క ఉల్లేఖనంలో అల్లామా అల్బానీ రహిమహుల్లాహ్ వారు ఈ హదీస్ని హసన్ అని అన్నారు. అల్లాహ్ వద్ద అందరికన్నా ప్రీతి పాత్రుడు ఎవరంటే ప్రజలకు లాభం చేకూర్చేవాడు. ప్రజలకు లాభం చేకూర్చేవాడు అల్లాహ్ వద్ద అందరికంటే ప్రీతి పాత్రుడు అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు.
మరొక చోట మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అల్ ముస్లిము మన్ సలిమ అల్ ముస్లిమూన మిన్ లిసానిహి వ యదిహి, ముస్లిం గ్రంథం యొక్క హదీస్, తన నోటి ద్వారా తన చేతి ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగించే వ్యక్తి ముస్లిం కాజాలడు అని అన్నారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. నేటి మన పరిస్థితిని మనం ఒక్కసారి చూచుకోవాలి ప్రియులారా. హజరత్ జాఫర్ రదియల్లాహు తఆలా అన్హు వారు నజ్జాషి రాజు దర్బారులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నైతికతను, నైతిక బోధలను ఈ విధంగా తెలియజేశారు. ఓ రాజా, మేము ఒక అజ్ఞాన జాతి వారిగా ఉండేవాళ్ళము, విగ్రహాల ముందు మోకరిల్లేవాళ్ళము, మృత జంతువులను తినేవాళ్ళము, వ్యభిచరించేవారము, పొరుగు వారిని ఇబ్బందికి గురి చేసేవారము, సోదరుడు సోదరునిపై అన్యాయము చేసేవాడు, బలవంతుడు బలహీనుడిపై దౌర్జన్యము చేసేవాడు. అటువంటప్పుడు మాలో ఒక వ్యక్తి ఆవిర్భవించాడు. ఆయన మాకు బోధించాడు విగ్రహ ఆరాధనను విడిచివేయమని. ఆయన మాకు బోధించాడు సత్యం పలకమని. ఆయన మాకు బోధించాడు హత్య చేయటం, రక్తాన్ని కళ్ళ చూడటం నుండి దూరంగా ఉండమని. ఆయన మాకు బోధించాడు అనాథల సొమ్ముని అన్యాయంగా తినవద్దు అని. ఆయన మాకు బోధించాడు పొరుగు వారిని మనశ్శాంతిని కలిగించమని. సుబ్హానల్లాహ్, ఆయన మాకు బోధించాడు పవిత్రమైన స్త్రీలపై నిందలు వేయవద్దని. సుబ్హానల్లాహ్, సీరత్ ఇబ్నే హిషామ్లో ఈ వృత్తాంతం ఉంది ప్రియులారా. ఏ ముస్లిం అయితే తన చేష్టల ద్వారా మానవాళికి ఇబ్బంది కష్టాన్ని కలిగిస్తాడో అతడి నైతికతకు ఎటువంటి విలువ లేదు. అటువంటి వ్యక్తిని అల్లాహ్ కూడా ఇష్టపడడు. అల్లాహ్ సృష్టి అతనిని ఇష్టపడదు. ప్రళయ దినాన అతడు ఎంత దీన స్థితికి చేరుకుంటాడంటే అతని నమాజులు, అతని ఉపవాసాలు, అతని దాన ధర్మాలు, అల్లాహు అక్బర్, అతని ఆచరణలు అతనికి ఎలాంటి లాభాన్ని తెచ్చిపెట్టలేవు. ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన అనుచరులను అడిగారు, మీకు తెలుసా పేదవాడు ఎవడో? అనుచరులు అన్నారు, ఓ ప్రవక్త, మేము వానిని పేదవాడిగా భావిస్తాము. ఎవరి వద్దనైతే దీనార్ దిర్హము లేదో, అంటే ఎవరి వద్దనైతే రూపాయిలు లేవో అతడిని మేము పేదవానిగా భావిస్తాము అని సహాబా రదియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ అన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లేదు, నా సమాజం యొక్క పేదవాడు ప్రళయ దినాన ఈ పరిస్థితిలో వస్తాడు. అతడి వద్ద నమాజ్, ఉపవాసం, జకాత్ వంటి పుణ్యకార్యాలు ఉంటాయి, కానీ అతడు ప్రపంచంలో ఎవరినో తిట్టి ఉంటాడు, ఎవరినో నిందించి ఉంటాడు, ఎవరి సొమ్మునో కాజేసి ఉంటాడు, ఎవరినో హత్య చేసి ఉంటాడు, ఎవరినో కొట్టి ఉంటాడు. అప్పుడు అతని పుణ్యాలు బాధితులలో అతడు చేసిన అన్యాయానికి బదులుగా పంచివేయటం జరుగుతుంది. బదులు ఇవ్వకముందే పుణ్యాలు సమాప్తమైపోతే ఆ బాధితుల పాపాలు అతడిపై మోపబడతాయి. చివరకు ఆ వ్యక్తి నరకంలో పడవేయటం జరుగుతుంది ఆ వ్యక్తిని అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వర్ణారు. ముస్లిం యొక్క హదీస్ ప్రియులారా, నైతికత యొక్క అత్యున్నత స్థాయికి చేరే ప్రయత్నం
ఎంతగా మనం చేయాలి అంటే మనల్ని చూసి అల్లాహ్ గుర్తుకు రావాలి. అస్మా బింతే అబీ బక్ర్ రదియల్లాహు తఆలా అన్హా వారు తెలియజేస్తూ ఉన్నారు, ఒకసారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతూ ఉన్నారు, ఏమి నేను మీకు తెలుపనా, మీలో అందరికంటే ఉత్తమమైన వ్యక్తి ఎవరో? అనుచరులన్నారు, ఓ ప్రవక్త తప్పక తెలపండి. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, ఖియారుకుం అల్లదీన ఇదా రఔ దుకిరల్లాహ్. ఇబ్నే మాజా యొక్క రివాయత్, అల్లమా అల్బానీ రహిమహుల్లాహ్ వారు హసన్ అని అన్నారు, మీలో అందరికంటే ఉత్తములు వారు, వారిని చూస్తే అల్లాహ్ గుర్తుకు రావాలి. అల్లాహు అక్బర్. ప్రియులారా, ఈ బోధనల వెలుగులో ఇస్లామీయ నైతికతను, ఇస్లామీయ ప్రవర్తనను అర్థము చేసుకుని దాని ప్రకారం మన పద్ధతులను, మన ప్రవర్తనను ఉత్తమంగా మలచుకునే ప్రయత్నము చెయ్యాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచమంతటికీ కారుణ్యంగా చేసి పంపించబడ్డారు. ఆయన సమాజమైన మనం, మన క్యారెక్టర్, మన ప్రవర్తన, మన నైతికత పరంగా పూర్తి ప్రపంచం కొరకు మనం కారుణ్యంగా మారాలి. అలా కాక మనం మన గౌరవాన్ని పొందలేము. ప్రియులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నైతికతను అలవరుచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఉత్తమమైన నడవడికను ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.